డాక్టర్ గారు, నా అంగం చాలా చిన్నదిగా ఉంది. సెక్స్ కోరికలు, అంగస్తంభనలు బాగానే ఉన్నాయి. అంగం స్తంభించినప్పుడు పర్వాలేదు, కానీ మామూలు సమయంలో మరీ చిన్నపిల్లవాడిలాగా ఉంటోంది. స్త్రీతో సెక్స్లో పాల్గొంటే అంగం పెద్దదిగా మారుతుందని స్నేహితులు అంటున్నారు. వేశ్యతో సెక్స్లో పాల్గొనాలంటే ఎయిడ్స్ భయం. మరి నా అంగ పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. స్త్రీతో సెక్స్లో పాల్గొంటే అంగ పరిమాణం పెరుగుతుంది అనేది బుట్టి మాట, అది నిజం కాదు. ఎట్టి పరిస్థితులు పాల్గొవద్దు, దానివల్ల ఏం పేరు. ఇంకోటి, అంగం చిన్నది అనే ఫీలింగ్ అనవసరం అండి. మామూలు టైంలో అంగం అనేది కేవలం మూత్రం బయటకు రావడానికి గొట్టం మాత్రం, దాన్ని అవి పిలిచిగా చూడద్దు, సెక్స్ ఆర్గన్ చూడదు. అయితే ఒక మాత్రం తెలుసుకోవాలి, మామూలుగా అంగం అనేది 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ 4 అంగుళాలు ఉంటుంది. 2 అంగుళాలు ఉన్న పురుషాంగం స్తంభించినప్పుడు దాదాపు 5 నుంచి 6 అంగుళాలు అవుతుంది. 4 అంగుళాలు ఉందనుకున్నాం, 4 అంగుళాలు పురుషాంగం స్తంభించినప్పుడు ఎంత తెలుసా? 5.5-6 అంగుళాలు అని. దాదాపు 2 అంగుళాలు పురుషాంగం 2 రెట్లు అవుతుంది, డబల్ కూడా కాదు 2 రెట్లు అవుతుంది. కానీ 4 అంగుళాల పురుషాంగం కేవలం 1/3 పెరుగుతుంది. ఇది ఎనాటమీ, ఫిజియాలజీ అంతే. ఎందుకంటే 2 అంగుళాలది 6 అంగుళాలు ఉంది కనుక 4 అంగుళాలది 10 అంగుళాలు అవ్వదు, ఏమాత్రం అవ్వదు. ఏదైనా చివరికి స్తంభించడం ఒకటే, ఆయనకి అంగం చిన్నదైనా సరే అంగ చక్షులు బాగున్నాయి, అంగం చక్కగా స్తంభిస్తుంది కనుక అంగం చిన్నదనే ఆలోచన పక్కన పెట్టి దాని ఒక చూసుకోవడం మానేయాలి. ఎందుకు చూడాలి? అసలు కోరిక కలుగుతుంది, ఇంకా సెక్స్ ఇవ్వాలని వచ్చింది, పెళ్ళికి మారు పెరగవచ్చు. కానీ స్త్రీతో కలిస్తే అంగ పరిమాణం పెరుగుతున్న మాట నిజం కాదు. ఆ పని నేను చేయ